हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो कार्तीक मासम लो चाला मंदी चेसुकुने कार्तीक नोमुलु माकु कूडा कार्तीक नोमुलु अनेवि उन्नायि आ वीडियोनी ई रोज नेनु मीतो शेर चेयबोतुन्नानु अंतकन्ना मुंदु फस्ट टाइम मीलो एवरैना ना चैनल नी चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। कार्तीक मासम लो वच्चे मुख्यमैन पंडुगल्लो कार्तीक नोमुलु अनेवि चाला विशिष्टमैनवि। ई नोमुलु चाला मंदिकि कूडा उंटायि, ओक्कोक्करिकि ओक्को रकंगा उंटायि। మాకు కూడా కార్తీక నోములు అనేవి ఉన్నాయి, వాటిని రెండో సోమవారం గాని లేకపోతే పౌర్ణానికి, ఈ రెండు కూడా కుదరని వాళ్ళకి కార్తీక మాసంలో వచ్చే ఏదో ఒక సోమవారం గాని నోముల్ని నోచుకోవాలి। ఈ కార్తీక నోములకి తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఈ నోముల్ని నోచుకోవాలి। ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి కాబట్టి మాకైతే సింపుల్ గా నోములకి గార బూర పులిహార పాయసం ఇవి ఉంటే సరిపోతుంది, కానీ కొంతమందికి లెక్క నోములు అనేవి ఉంటాయి, అంటే 101 రకాల నైవేద్యాలు పెట్టాలి, అలాగే 21 రకాల పిండి వంటల్ని నైవేద్యంగా సమర్పించాలి। ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నోములు అనేవి ఉంటాయి। మాకైతే సింపుల్ గా నేను చెప్పిన విధంగా గార బూర పాయసం పులిహోర వడపప్పు పానకం ఇవైతే సరిపోతాయి। నేను చేసుకునేయి తక్కువ ఐటమ్స్ తోనే కాబట్టి మార్నింగ్ నుంచి మనం చేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ నేను మీకు అదే చూపిస్తున్నాను, పులిహోర కలిపి చూపిస్తున్నాను। పండగల టైం లో అన్న మనం చింతపండు పులిహోర చేస్తే చాలా బాగుంటుంది। అలాగే బూర, బూరలు కూడా శాస్త్రానికి వేస్తారు, అంటే బియ్య పిండిలో బెల్లాన్ని వేసి మిక్స్ చేసి డైరెక్ట్ మనం బాండిలో వేసి తీసేసుకోవటమే, అంటే శాస్త్రానికి గారె బూర అంటారు కదా అందుకని। తర్వాత పాయసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను। మీలో కూడా ఎంత మందికి కార్తీక నోములు అనేవి ఉన్నాయి, మీరు ఏ సోమవారం కార్తీక నోములు నోచుకున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మనం ముందు ప్రసాదాలు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే పని అనేది చాలా ఈజీ అయిపోతుంది। ఇక్కడ నేను పిండి వంటలన్నీ రెడీ చేసేశాను, పులిహోర గారెలు అలాగే పూర్ణాలు వడపప్పు పానకం, పానకం కూడా కంపల్సరీ పెట్టాలి, స్వీట్స్ అలాగే బూరెలు పాయసం ఇవన్నీ కూడా నేను నైవేద్యంగా పెట్టడానికి చేసిన పిండి వంటలు। వీటితో పాటు పువ్వులు అలాగే పత్రి, ఒక తెల్ల దారబంతి, పసుపు కుంకుమ అలాగే పచ్చిపాలు। పచ్చిపాలు ఎందుకంటే కార్తీక నోములకి కంపల్సరీ రూపు అనేది ఉంటుంది, సూర్యచంద్రుల రూపు, కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు, మాకైతే ఉంది। ఆ రూపుని మనం ఎప్పుడు మెళ్ళలోనే ఉంచుకోవాలి మంగళసూత్రాలతో పాటు। ఈ నోములు వచ్చిన రోజు ఆ రోజు తీసి కలసం మీద వేసి మళ్ళీ నెక్స్ట్ డే మనం కట్టేసుకోవాలి। తీసినప్పుడు కంపల్సరీ పచ్చిపాలలో ఫస్ట్ మనం వాష్ చేసి తర్వాత మంచి వాటర్లో వాష్ చేసి దానికి ఇలా పోగులల్లే పోసేసి కలసం మీద వేసుకోవాలి। అలాగే తోరాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి। మీకు చూపించేది తోరాలు, ఈ తోరాలు కూడా చాలా జాగృతగా అట్టి పెట్టుకోవాలి। ఇక్కడ ఇంకా నేను తులసిమ్మకి పూజ చేస్తున్నాను, ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని తోరాలు మనం కొత్తగా తెచ్చుకోవాలి, అలాగే పాత తోరాలని ఇవి అవి రెండు కలిపి మనం కట్టుకొని వాటిని మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత జాగృతగా ఎవరు అంటుకొని ప్లేస్ లో ఒక బాక్స్ లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి।
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోములకు మాత్రమే ఆ బాక్స్ను ఓపెన్ చేసి పూజ చేసుకోవాలి. అవి ఎక్కడా కూడా మనం పడేయకోకుండా చాలా జాగ్రత్తగా పూజ చేసుకోవాలి. ఒకవేళ గనక మనకు తెలియకోకుండా ఆ తోరాలు ఎక్కడన్నా జారిపోతే గనక మనకి చాలా పాపం తగులుతుంది, అలాగే దొరికిన వాళ్ళకి ఎంతో పుణ్యం దొరుకుతుంది. ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళు మళ్ళీ అప్పటి నుంచి కార్తీక నోముల్ని నోచుకోవచ్చు. కాబట్టి ఆ తోరాలని చాలా జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నేను పూజ అనేది స్టార్ట్ చేసేసాను. అలాగే పూజ చేసుకోవటానికి ముందే అన్ని వస్తువుల్ని మనం రెడీగా పెట్టుకుంటే పూజ చేసుకునేటప్పుడు హడావుడి పడుకోకుండా ఉంటాము. అలాగే తప్పనిసరిగా కార్తీక పురాణం బుక్కును కూడా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం కానీ ఇలా నోములు కానీ దసరా కానీ ఎప్పుడైనా సరే తెల్లదారబంతిని కొత్తది తీసుకొచ్చి ఇలా మనం పోగులు వేసుకొని తోరాలు ప్రిపేర్ చేసుకోవాలి. 11 పోగులు వేసి తోరణం తయారు చేసుకొని దానికి పసుపు రాసి మనం పెట్టుకునే రూపుని దానికి పెట్టేసి కలసం మీద వేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ అంతా కామన్గానే ఉంటుంది కాబట్టి నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను. నేను చెప్పినా కూడా బోర్ కొట్టేసింది కాబట్టి అందుకే ఎక్కువ చెప్పట్లేదు. Thank you.
सो इदेन मा इंटी कार्तीक नोम्लु वीडियो మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయొచ్చు థాంక్స్ ఫర్ వాచింగ్